ఫిల్మీ మోజీ పురప్రజల యావన్మందికి విజ్ఞప్తి. శ్రీ 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 సిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మేం చేసే ఈ గణపతి బప్ప మోరియా అనే సిరీస్ ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇట్లు నాటుకొంట్ల గ్యాంగ్ యూత్ కమిటీ. అన్నా వినాలా మరే, ఫిల్మీ మోజీ ఛానల్లో వినబడే డైలాగులు ఒకసారి మీ టీ షర్ట్ మీద కనబడితే ఎలా ఉంటుందో ఊహించుకోండిరా. అందుకే మేం మీకోసం కొత్తగా మెర్చండైజ్ స్టార్ట్ చేసాంరా. మీకు ఇష్టమైన మంచి మంచి డైలాగులన్నీ అందులో ఉంటాయి. లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాంరా. ఆ లింక్ ని నొక్కి మీకు నచ్చిన టీ షర్ట్ కొనుక్కోండి మరి. రూపాయి కూడా మిగలలేదురా, అన్నదానం ఎలా పెడతామో ఏంటో. మళ్ళీ ఇంటింటికి వెళ్ళి చందా తండడమే. మధు, ఏమైందిరా నీకు? ఊరేగింపు నుండి ఉసారు లేకుండా అలా ఉన్నా? ఏం లేదురా మహేష్, ఏంటో చెప్పు. అదేరా, అన్నదానం చేద్దాం అనుకున్నాం కదా, డబ్బులు ఎలా అని. నువ్వేం కంగారు పడకరా మహేష్, మనం అన్నదానం గ్రాండ్ గా చేస్తాం. అన్నిటికీ ఆ వినాయకుడే ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కానీ డబ్బులే లేవు. ఒరే బల్లి, మనం పందిరి పెడదాం అనుకున్నాం, మన దగ్గర పైసా కూడా లేదు. అయినా చూడు ఎంత బాగా చేసాం. ఇప్పుడు కూడా అంతేరా, వీధులన్నీ తిరిగైనా సరే వేడిగా అన్నం పెడదాం. నీళ్ళలో మునిగిన దగ్గర నుంచి నిత్యానంద పూర్ణట్టు మంచి మోటివేషన్ లేదు. మోటివేషన్ కి మూట అక్కర్లేదురా మహేష్, మజ్జిగ తాగి కూడా మాట్లాడచ్చు. అయ్యి బాబోయ్, నాకు బీపీ తెప్పించేస్తాడు. సర్లేరా, ముందు అన్నదానం సంగతి చూద్దాం పద. సరే సరే పదండి, అందరం నడుక్కున్నాం. జై గణేశ. ఏరా బాబు, మన నిమజ్జనం అప్పుడు నేను ఊర్లో లేని ఎలా జరిగిందిరా అన్నట్టు నేను ఇచ్చిన డబ్బులని ఖర్చు అయిపోయా లేదేమైనా మిగిలాయా? మీరిచ్చిన 5 రూపాయలు అంకుల్, దాంతోనే నిమజ్జనం అంగరంగ వైభవంగా చేసాం అంకుల్. డప్పులు, డాన్సులు, బల్ల వేషాలు, మా అందరి పిల్ల వేషాలు, ఇంకా చిల్లర మిగిలిపోతే వినాయకుడి జోబులో పెట్టి అనిపిస్తాం. ఒరే మహేష్, ఊరుకోరా. లేకపోతే ఏట్రా, 5 ఇచ్చి ఆశ్రాసించినట్టు మాట్లాడుతున్నాడు. ఏమైంది బాబు, ఎందుకలా అరుస్తున్నావు? ఏం లేదు అంకుల్, అన్నదానానికి డబ్బులు సరిపోలేదు, దాని గురించి ఆలోచిస్తున్నాం. బోస్ అంతేనా, నేను ఇస్తాను లేండి. ఈసారి ఎంత ఇస్తారు? 10 రూపాయలే. ఆకతాయిగా 5 రూపాయలు ఇచ్చానని అవసరం వచ్చినప్పుడు ఆదుకోని అనుకోకండి. భోజనాల్లో పెట్టే స్వీటు నా స్వీట్ షాప్ నుండే పంపిస్తాను. సారీ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అన్నదానానికి స్వీట్లతో పాటు మీరు కూడా రావాలంకుల్. తప్పకుండా వస్తాను. చూసావరా మహేష్, మన ఆశయం గొప్పది కాబట్టి అంతా మంచి జరుగుతుంది. మళ్ళీ మొదలెట్టాడ్రా బాబు, వీడు ఒక స్వీట్ కి సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఒరే, ఇంకా చాలా ఐటమ్స్ పెట్టాలి కదరా, పదండ్రా వెళ్ళి అందరినీ అడుగుదాం. మహేష్, మీ నాన్న అడుగుదాం పదరా. మా నాన్న బొమ్మ కొన్నాడు, డీజే పెట్టించాడు, మరేటవాడు. ఒకసారి అడుగుదాం పదరా. రోడ్డు మీద నించొని మరీ అరుస్తున్నావు సరదాగా. అన్నదానం పెడదాం అనుకుంటున్నావు దడే, ఏదైనా సాయం చేయదడే. ఓ సంతేనా, తోటలో అట్టికెలలు దించుతున్నారు, ఎన్ని కావాలో చెప్తే తెప్పించేద్దాం సరదాగా. నువ్వు సూపర్ దడే. మా నాన్న ఫోన్ చేస్తున్నాడండి. హలో నాన్నగారు. రే మధు, ఇందాక స్వీట్ షాప్ అంకులు ఎదురయ్యాడ్రా, మీరు అన్నదానం పెడుతున్నారని చెప్పాడు. ఆ విషయమే నేను మా మేనేజర్ గారికి చెప్పాను. అయితే మన మిల్లు నుంచి కావాల్సిన బియ్యం బస్తాలు పంపిద్దాం అన్నారా. బియ్యం బస్తాల సంగతి నేను చూసుకుంటాలే, మీరేం కొనేయకండి. అవునా నాన్నగారు. సరే నాన్నగారు. మా నాన్న వాళ్ళ మేనేజర్ బియ్యం బస్తాలు పంపిస్తా అన్నారట్రా. అదే చేత్తో పప్పుల బస్తాలు కూడా పంపించమండ్రా, తినేసి మా మీద దాడులు చేయడానికి ఎట్రా. ఒరే మధు, స్వీటు, ఫ్రూట్, రైస్ అన్ని సెట్ అయిపోయారా? ఇంతకీ ఏం చేయిద్దాం రైస్ తో? శుభకార్యం కాబట్టి పులిహోర చేయించండిరా సరదాగా. మీ కొడుకు బాగా కలుపుతాడు లేండి. అదైతే మా నాన్నతో చెప్తున్నా వేట్రా, చంపెత్తాడు సరదాగా. పులిహోరతో పాటు ఫ్రైడ్ రైస్ కూడా చేయిద్దాం రా మధు. ఒరే బల్లి, మీ షాప్ నుండి కూడా ఏమైనా తీసుకుని రారా. సరేరా, మసాలా సామాన్లు, ఉప్పు, కారం, వాటితో పాటు ఆయిల్ ప్యాకెట్లు కూడా నేను తెచ్చేస్తానరా. బుడతా, మరి నువ్వేం చేస్తావురా? నేనా? దగ్గరుండి అవన్నీ టేస్ట్ చూస్తానరా, తిండిపోతా. ఒరే మహేష్, పందిరికని తెచ్చిన కర్రలు మిగిలే కదరా, అవి వంటకు వాడేద్దాం. నిజమేరా, వాడేద్దాం.
సరే పన్నీ మాస్టర్ వస్తున్నాడు రా. అన్నా ఏట్రా మళ్ళీ రోడ్లు ఎక్కారు. అన్నదానం పెడుతున్నాం సార్, అందరినీ సహాయం అడుగుతున్నాం. అవునా, మంచి పనేరా, ముచ్చటేస్తుంది నాకు. అదే చేత్తో కొంచెం సాయం చేస్తే మీలాగా మేము కూడా ముచ్చట పడతాం సార్. అన్ని పనులకి దగ్గరుండి సాయం చేస్తానరా సార్. సాయానికి బోల్డ్ మంది ఉన్నారు సార్, కొంచెం కాసులతో కరణిస్తే మాకు కలిసి వస్తుంది. ఓకే రా నాన్న, అయితే నా తరపున భోజనానికి వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ప్యాకులతో దాహం తీరుస్తానరా. థ్యాంక్ యూ సార్. అరే మహేష్, అక్కడ చూడరా, మీ నాన్న పెద్దోళ్ళందరితో మీటింగ్ పెట్టాడు. పదండి వెళ్ళి చూద్దాం. నడే ఏంటండి ఇక్కడ మీటింగ్? మీకోసమే మాట్లాడుకుంటున్నాం రా. సరదాగా మీరందరూ మంచి పని చేస్తున్నారు కదా, మన కాళ్ళి తరపున సహాయం చేద్దామని మీటింగ్ ఎత్తాను. సరదాగా మొత్తానికి అందరూ కలిసి భోజనాలు పెట్టడానికి ఒక చోటు, వంట వండడానికి వంట మనిషి, సప్లైయర్ శ్రీనివాస్ సప్లై సామాన్లు ఇస్తా అన్నాడు రా. సరదాగా కూరగాయలకు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి డబ్బులు ఇస్తా అన్నారు రా. మీరేం గాబరా పడకండి, రేపే అన్నదానం అని అనౌన్స్ చేసేయండి. సరదాగా మహేష్, మొత్తానికి మనం అనుకున్నది చేస్తున్నాం రా. ఒరే మహేష్, అన్నదానం చాలా బాగా జరిగింది కదరా. అవునరా మామా, అసలు ఎంతమంది వస్తారనుకోలేదురా. అవునరా, మొత్తం కలిపి 3000 మంది వచ్చారు. నిజమేరా, సూపర్ గా జరిగింది. నీకు చెప్పాను కదరా మహేష్, ఆ దేవుణ్ణి నమ్ముకొని ముందడుగేస్తే ఆ దేవుడే తప్పకుండా దారి చూపిస్తాడని. అవునరా మధు, నువ్వు అన్నప్పుడు లైట్ తీసుకున్నాను గాని నీ మాటల్లో చాలా లాజిక్ ఉందిరా. ఈ 10 రోజుల ముందు వరకు నా మీద నాకే నమ్మకం లేదురా మహేష్, కానీ నిన్నటి నుండి నేనేమైనా చేయగలననే నమ్మకం కలిగించాడు రా గణపతి. ఫిల్మీ మూజీ ప్రేక్షకుల అందరికీ నమస్కారం. మీరందరూ మాపై చూపించిన ప్రోత్సాహం ప్రేమతో మీ అందరినీ ఇలా నవ్విస్తూ కాసేపైనా మీ కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నందుకు మీతో పాటు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఫిల్మీ మూజీలో కనిపించే ప్రతి క్యారెక్టర్ని మీలో ఒక సొంత మనిషిలా ఆదరిస్తూ ప్రతి వీడియోలో మా టీం పడే కష్టాన్ని అభినందిస్తూ ఉంటారు. మీ నుండి వచ్చే ఆ కామెంట్స్ మెసేజెస్ చూసినప్పుడు మేము పడే కష్టం మీ ఆనందం అభిమానం ముందు చాలా చిన్నగానే కనిపిస్తుంది. మేము ఎప్పుడు యూట్యూబ్లో లైవ్కి వచ్చినా ప్రేమతో చాలా మంది వాళ్ళకి తోచినంత మనీని మేము అడగకుండానే మాకు సూపర్ చాట్ ద్వారా పంపించేవారు. అలా మీరు పంపిన ప్రతిసారి ఆ ప్రతి రూపాయిని ఏదైనా మంచి పనికే ఉపయోగిస్తామని మీకు చెప్పేవాళ్ళం. మీకు చెప్పినట్టుగానే వచ్చిన ప్రతి రూపాయిని కలిపి ఈరోజు 3000 మందికి అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించాం. ఇలానే మమ్మల్ని ఎప్పుడూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈ అన్నదాన కార్యక్రమంలో ఫిల్మీ మోజీతో పాటు వైజాగ్ మంత్రీస్ హోటల్ మరియు FIA హోమ్ ఫుడ్స్ మధుకర్ నెక్కంటి గారు వాళ్లకు తోచిన సాయం చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎటువంటి ఆటంకాలు రాకుండా సహాయ సహకారాలు అందించిన చెల్లూరు గ్రామ ప్రజలందరికీ మా కృతజ్ఞతలు. గణపతి బప్ప మోరియ సిరీస్ ని సపోర్ట్ చేసినట్టే ఇప్పుడు వస్తున్న బిగ్ బాస్ లైట్ మరియు రాబోయే నాటుగుంటల గ్యాంగ్ సిరీస్ ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ నాటుగుంటల గ్యాంగ్.